డాక్టర్ గారు, నేను మచిలీపట్నం నుంచి రాస్తున్నాను. నా పేరు సంజీవ. నా వయసు 52 సంవత్సరాలు. నేను ఎక్కువగా గడ్డివాముల దగ్గర పనిచేస్తూ ఉంటాను. నాకు దగ్గుతో పాటు ఊపిరి పట్టేసినట్టుగా ఉంటే డాక్టర్ని కలిశాను. ఆయన పరీక్షలు చేసి నాకు ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్య ఉందని అన్నారు. ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? నాకు ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటి? దీనికి శాశ్వత పరిష్కారం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేరులోనే ఉంది ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రోసిస్. అంటే ఇడియోపాథిక్ అంటే కారణం లేమి, కారణం ఏ కారణం లేకుండా వచ్చేటటువంటి ఇబ్బంది అన్నట్టే దాన్ని కేటగరైజ్ చేశాడు. అంటే వేరే ఇతరత్ర ఏ కారణాన్ని మనము పట్టుకొని పక్షంలో దాన్ని ఇడియోపాథిక్ అంటాం. సో ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రోసిస్, పల్మరీ అంటే శ్వాసకోశకు సంబంధించింది, ఫైబ్రోసిస్ అంటే గట్టిపడ్డం, మా తత్వం ఊపిరితిత్తులు గట్టిగా బిగుతుగా అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రోసిస్లో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. వీళ్ళల్లో కొందరిలో మనము వీళ్ళల్లో స్మోకర్స్ ఉండొచ్చు, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, లేదు అలర్జిక్ కాంపోనెంట్, గడ్డివాముల దగ్గర పనిచేస్తున్నామన్నారు. అంటే అక్కడ ఉండే పొలాల్లో అక్కడ పనిచేసేటప్పుడు దానికి ఎక్స్పోజ్ అయిన, ఎక్కువగా మనము ఎక్స్పోజ్ అయిన వాటిల్లో నుంచి దుమ్ము ధూళి అక్కడ ఉండే దాంట్లో వాటి వాతావరణంలో ఉండే రేణువుల్లో వాటి వలన ప్రభావం వలన కూడా ఊపిరితిత్తుల్లో ఒక బిగుతుతనం వచ్చి ఆ గట్టిపడ్డం అనేది ఇంటర్స్టీషియం అని ఉంటుందన్నమాట. దాన్ని అంటే ఉండే ఊపిరితిత్తుల్లో యొక్క గోడలు లోపల ఉండే చాలా ఊపిరితిత్తుల్లో ఉండే చిన్న గదుల్లాగా ఉండే వాటి గోడల్లో బయట ఒక విధమైన బిగుతుతనం వచ్చేస్తే ఊపిరితిత్తులు సులభంగా విచ్చుకోవడము, క్లోజ్ అవడం జరగకుండా ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఇంటర్స్టీషియల్ ప్యాటర్న్ అంటారు. అది ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రస్. అంటే ఇతరత్ర కారణాలు, వేరే కారణాలు ఏముండొచ్చు, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వలన కావచ్చు, ఇంకోసారి కెమికల్స్ ఎక్స్పోజరు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వీటి వలన కావచ్చు, లేకుంటే ఏదైనా మందు ప్రభావం వలన కూడా, మందులు ఏమైనా వాడిన దాంట్లో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావంలో కూడా ఊపిరితిత్తులు రావచ్చు. బ్లియోమైసిన్ అని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, హార్ట్కి సంబంధించిన కొన్ని మందులు వాడినప్పుడు ఇలాంటివి జరగచ్చు. కానీ ఇలాంటి కారణాలు లేకుండా, కారణాలేమితో వచ్చే ఊపిరితిత్తుల యొక్క శ్వాసకోశ యొక్క సంబంధించిన ఇబ్బందిని మనం ఇడియోపాథిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అని అంటాం.